ఇటీవలనే అంటే మన విరూపాక్ష కూడా చూడటం జరిగింది. సో విరూపాక్షని మించి ఇది ఉండబోతుందా, ఎట్లా ఉండబోతుందా అసలు సినిమా? విరూపాక్ష వేరే స్టోరీ సార్, కానీ అందులో కూడా ఇలాగే చేతబడి పాడబడ్డ లవ్ స్టోరీ సెంటిమెంట్ అంటారు, మరి అలా కాదు, మరి ప్యూర్ రా. ఫస్ట్ చూసుంటారు కదా, మరి 2001 డిసెంబర్ రిలీజ్ అయింది, 2021 ఆ మీడియస్ విరూపాక్ష మన వచ్చింది. అది రెండు వేరు వేరు జోనర్లు, మాది స్టోరీ వేరే. దాంతో అది భయపెట్టిందో లేదో తెలియదు, కానీ విరూపాక్ష బ్యూటిఫుల్ బిగ్ స్టార్. అది పెద్ద స్కేల్, సాయిధరమ్ తేజ్ గారు డైరెక్టర్ గారు, ఆ బడ్జెట్ ఆ లెవెల్స్ అది వేరే. మాది జస్ట్ చేతబడి తప్ప కంటెంట్ టోటల్ వేరే. మీరు ఒకసారి అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మాది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ నెక్స్ట్ చేయ ప్రాజెక్ట్స్ ఏమి ఇట్లాగే ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటారా? అంటే సత్యం రాజేష్ అనగానే మాకు కొంత కామెడీ. చాలా సినిమాలు చేస్తున్నాను బయట క్యారెక్టర్లు, చాలా సినిమాలు చేస్తున్నాను క్యారెక్టర్స్, ఎలాగే రెగ్యులర్ క్యారెక్టర్స్ ఎప్పుడు చేస్తున్నాను. చిన్న ఒక చిన్న విషయం చెప్తాను, క్యారెక్టర్ చెప్పుకు వచ్చిందా, ప్రొడ్యూసర్ బడ్జెట్ గురించి అడిగారు కదా, చెప్పడం మర్చిపోయారు నేను చెప్తాను. మేము పాడేరులో షూటింగ్ చేసి వచ్చేసాము, తర్వాత వచ్చిన తర్వాత ఎడిటింగ్లో ఒక 3 డేస్ ఇక్కడ పాడేరు షూటింగ్ చేయాలని చెప్పారు అనిల్, అక్కడైనా చేయలేదు అన్నారు. మీకు ఇచ్చిన బడ్జెట్లో నా 5 డేస్ చెప్పాను కదండి, అది వచ్చానని చెప్పి ఇక మిగతా అక్కడ షీటింగ్ చేయొచ్చు అంటే లేదని మళ్ళీ మమ్మల్ని పాడేరు పంపించారు ఆయన. ఎక్కువ అవుతుంది ఎందుకు చెట్లే కదా, లేదు లేదు అని పాడేరు పంపించారు మళ్ళీ ఆయన. ఆ బడ్జెట్ గురించి అంత కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తాను చెప్పడం అంతే మంచిగా. ఇంకా నా క్యారెక్టర్ చెప్తున్నారు కదా, చాలా క్యారెక్టర్ చేస్తున్నానండి. మెయిన్ లీడ్గా అంటే ఈ పొలిమేర కోసం ప్రస్తుతం నేను కొంచెం బ్రేక్ తీసుకుని పబ్లిసిటీ, ఈ 1 మంత్ దగ్గర ఉన్న పబ్లిసిటీ దగ్గర కానీ వేరే ఊర్లలో సరే నేను అవైలబిలిటీ ఉండాలి కదా. నేను సార్ నాకు షూటింగ్ ఉన్నాను, రేపు రావాలంటే కుదరదు కదా. సో కొంచెం ఐ మేడ్ మై సెల్ఫ్ కొంచెం ఫ్రీ అనమాట. బట్ నెక్స్ట్ ఇంక అప్కమింగ్ మూవీస్ చాలా చాలా బాగుంటాయండి. అంటే ఒక రీమేక్ మూవీ ఒకటి చేస్తున్నాను, అది మంచి సినిమా, అది రీమేక్ మూవీ ఒకటి, అది పెద్ద పెద్ద మూవీ అవుతుంది. చాలా లైఫ్ నా కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ అవుతుంది అది. అది ఏంటండి, మెయిన్ లీడేనండి, మెయిన్ లీడే అంటే నేను మెయిన్ లీడ్ కాదు, ఇంకొక హీరో కూడా ఉంటారు కానీ ఒక చిన్న రోల్ చేస్తారు ఆయన. ఇది ఒక డిఫరెంట్ కామెడీ అవుతుంది, నాకు కామెడీయే, పెద్ద బడ్జెట్ 10 to 2 grand is what I said. That's it.